2016 model Innova Crysta. This Crysta is a G variant. This is only 38,000 km drive, completely showroom record car and single owner maintained, very well maintained car. దీని ఫీచర్స్ గురించి మనం మాట్లాడినట్టయితే దీని సేఫ్టీ గురించి మాట్లాడినట్టయితే ముఖ్యంగా దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఒకటి డ్రైవర్కి అండ్ ఇంకొకటి ప్యాసింజర్కి ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడ సర్వీస్ ఎయిర్ బ్యాగ్ అని ఉంది ఇది ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ అండి అండ్ డ్రైవర్కి స్టీరింగ్లో ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామందికి డౌట్ ఉంటుంది ఇది ఓన్లీ 4 ఇయర్స్లో ఓన్లీ 39,000 కిలోమీటర్స్ ఆ డ్రైవ్ అయిందండి ఇది ఇట్స్ అ జెన్యున్ రీడింగ్ కార్ అండి అంటే ప్రతి సర్వీస్ కూడా షోరూమ్ మీద రికార్డ్ అవ్వడం జరిగింది సో ఇట్ ఈస్ ఎ క్లియర్ ట్రాన్స్పరెంట్ జెన్యున్ కార్ అనమాట ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఈకో మోడ్ పవర్ మోడ్ అని ఉంటుందండి మన సిటీ ట్రాఫిక్ ఈకో మోడ్లో పెట్టుకుంటే ఏంటంటే మనకి ఇక్కడ ఓడోమీటర్లో ఈకో మోడ్ అని స్టార్ట్ అవుతుంది ఈకో మోడ్ వల్ల ఏంటంటే ఫ్యూయల్ కన్జంప్షన్ అనేది జర తక్కువ ఉంటుంది అండ్ నెక్స్ట్ పవర్ మోడ్ అండి ఈ పవర్ మోడ్లో ఏంటంటే పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటుంది అండ్ కొద్దిగా మైలేజ్ పరంగా కొద్దిగా తక్కువ ఉంటుంది ఈకో మోడ్కి పవర్ మోడ్కి ఉన్న డిఫరెన్స్ అది అండ్ ఇట్స్ అన్ 8 సీటర్ కార్ అండి ఇప్పుడు కంప్లీట్ 8 మెంబర్స్ సీటింగ్ కార్ ఇది బ్యాక్ వచ్చేసి 3 సీటింగ్ అండి అండ్ దీని బ్యాక్ వచ్చేసి అదర్ 3 కంప్లీట్ 6 ఫ్రంట్ 2 మొత్తం ఓవరాల్గా 8 సీటింగ్ కార్ ఇది దీని మిర్రర్ అడ్జస్ట్మెంట్ గురించి మాట్లాడినట్టయితే ఇక డ్రైవర్ డోర్కి ఒక రొటేటర్ ఉంటుందండి ఈ రొటేటర్ని మనం ఆర్ అంటే రైట్ ఎల్ అంటే లెఫ్ట్ అనమాట రైట్ మిర్రర్ అడ్జస్ట్ చేసుకోవాలంటే రొటేటర్ రైట్ మోడ్లో పెట్టుకొని లెఫ్ట్కి రైట్కి చేస్తుంటే అడ్జస్ట్మెంట్ అవుతూ ఉంటుంది మిర్రర్ అనేది రీజనబుల్ రేట్లోనే మనకు మెయింటెనెన్స్ అనేది ఉంటుంది దీనికి హెవీ మెయింటెనెన్స్ కార్ కాదు ఇది డిక్కీ లాక్ అన్లాక్ ఓన్లీ ఇక్కడ మోనోగ్రామ్ కింద ఒక బటన్ వస్తుందండి జస్ట్ అది ప్రెస్ చేస్తే చాలు డిక్కీ ఓపెన్ అయిపోతుంది అండ్ బ్యాక్ కూర్చున్న వాళ్ళకి ఏసీ గురించి ఏసీ వెంట్స్ వచ్చేసి పైన రూఫ్కి ఉంటాయండి దీని ఏసీ వెంట్స్ అనేటివి పైన రూఫ్కి ఉంటాయి సో వెనక కూర్చున్న వాళ్ళకి కూడా మనకి ఎటువంటి ఏసీ ప్రాబ్లమాటిక్ అనేది కార్లో ఉండదు అనమాట మిడిల్ రోకి మిడిల్ ఏసీ ఉంటుంది బ్యాక్ రోకి బ్యాక్ ఏసీ ఉంటుంది కంఫర్టబుల్గా ఎంత బ్యాక్ కూర్చున్నా కానీ ఏసీ పరంగా ఎయిర్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు ఈ హై డిమాండ్ అండ్ హై రీసేల్ ఉండే కార్ ఇది మీరు దీని టైర్ గురించి మాట్లాడినట్టయితే అలాయ్ వీల్స్ అండి ఇవి కంపెనీ ఫిట్టెడ్ అలాయ్స్ అనమాట ఇట్స్ నాట్ అన్ ఎక్స్ట్రా ఫిట్టెడ్ ఇది కంపెనీ ఫిట్టెడ్ అలాయ్స్ అండ్ దీని ఫినిషింగ్ గురించి మాట్లాడినట్టయితే ఇది క్రోమ్ ఫినిషింగ్ అండి ఇది కంపెనీ నుంచి రాదు కస్టమర్ బయట కస్టమైజ్ చేయించుకోండు అంటే ఆయన క్రోమ్ ఇది ఫిట్టెడ్ అనమాట ఫిట్టెడ్ క్రోమ్ ఇది లుకింగ్ పరంగా అపీరెన్స్ పరంగా మంచిగా ఉండడానికి ఇట్స్ ఎ ఫిట్టెడ్ క్రోమ్ అండ్ బ్యాక్ ప్రొటెక్షన్ గురించి బ్యాక్ నుంచి ప్రొటెక్షన్ గురించి ఇది బ్యాక్ బంపర్ అండి అండ్ దీని ఇంజన్ కెపాసిటీ వచ్చేసి 2400 సీసీ అండి ఇది 2.4G
చాలామందికి డౌట్ ఉంటుంది, మనం సెకండ్ హ్యాండ్ వెళ్ళినప్పుడు కార్ జెన్యున్ ఉంటుందా లేదా అని. ఇది 100% జెన్యున్ కార్ అండి. అండ్ ప్రతి మెయిన్లీ ఏంటంటే కిలోమీటర్ ఈ జెన్యున్ ఉంటుందా, ట్యాంపర్ చేసిందా అనే మెయిన్ డౌట్ అందరికీ ఉంటుంది. ఇది ట్యాంపర్ చేసిన కార్ కాదు, ప్రతి సర్వీస్ కూడా షోరూమ్లోనే రికార్డ్ అయింది. సో ఇట్ ఈస్ ఏ ట్రూలీ ట్రాన్స్పరెంట్ జెన్యున్ కార్ అండి. మనం మీటర్ పరంగా గ్యారంటీ ఇస్తాము, యాక్సిడెంట్ పరంగా గ్యారంటీ ఇస్తాము, పేపర్ పరంగా కూడా గ్యారంటీ ఇస్తాము. ఒక కస్టమర్ మా దగ్గర కారు కొన్నట్టయితే అన్ని గ్యారంటీస్ మేము ఇచ్చి పంపుతామండి. అండ్ దీని ప్రైసింగ్ గురించి మాట్లాడినట్టయితే ఇది 2016 ఇన్నోవా క్రిస్టా జీ వేరియంట్ కాబట్టి దట్టు 39,000 కిలోమీటర్ డ్రైవ్ అయింది కాబట్టి మనం 16,50,000 కోట్ చేస్తున్నామండి. తప్పకుండా నెగోషియబుల్ ప్రైస్ అనమాట, అది నెగోషియేషన్ అనేది ఉంటుంది.